గోవిందు ఏం చేస్తున్నావ్? అయ్యగారు వైద్యానికి ఈ ఆకులన్నీ కోసుకొని రమ్మన్నారమ్మా, అందుకే కోస్తున్నా. మీ అయ్యకి దగ్గ శిష్యుడివే నువ్వు. ఆయనకి నీకు ఆ ఆకులు ఈ మూలికలు తప్ప ఇంట్లో పనులేమి పట్టవు. అమ్మగారు ఏదైనా పని ఉంటే చెప్పనమ్మా, సిటికిలో చేసేస్తాను. గోవిందు మీరా ఇంకా కీర్తి పాప పాపం కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చారు కదా, ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్లి వాళ్ళకి కొత్త బట్టలు తీసుకురా. ఏంటమ్మగారు, వైద్యం చేయించుకోవడానికి వచ్చినోళ్ళు ఓ రెండు దినాలు ఉంటారు, తగ్గగానే వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళకి కొత్త బట్టలు కూడా కొనియ్యాలా? గోవిందు వాళ్ళు అవసరం కోసమే వచ్చిండొచ్చు, కానీ ఆడపిల్లలు నోరు తెరిచి చెప్పుకోలేరు కదా. వాళ్ళని చూస్తుంటే ఏదో గొప్ప కుటుంబం నుంచే వచ్చిన వాళ్ళలా ఉన్నారు. అయినా అభిమానంతో ఓ నాలుగు జతల బట్టలు పెడితే మన ఆస్తులేం కరిగిపోవు కదా. వెళ్ళు గోవిందు, ఊళ్ళో ఉన్న బట్టలు కొట్టుకెళ్ళి వెంటనే తీసుకురా. వెళ్ళు. అట్టగే నమ్ముగురు, ఇప్పుడే వెళ్ళి తొందరగా వెళ్ళు. ఇవేంటో తెలుసా? ఆస్తి, ఆస్తి పత్రాలు. ఇప్పుడు మా జమీందారి ఆస్తి మొత్తం నాదేరా. ఈ జగదీష్ చంద్రప్రసాద్ ఇప్పుడు కింగ్లో బతుకుతాడు. అందుకే మీ అందరికీ పార్టీ ఇస్తున్నాను. తాగండిరా, తాగండిరా, ఎంజాయ్ చేయండిరా, ఎంజాయ్ ఎంజాయ్ చేయండిరా. అన్నా, అన్ని కోట్ల ఆస్తి నీ చేతికొస్తుంది కదా, ఆ డబ్బుతో ఏం చేస్తావు? ఏదైనా బిజినెస్ చేస్తావన్నా? అన్నా, నువ్వు సూపర్ హిట్ సినిమా తీసి గొప్ప ప్రొడ్యూసర్ అయిపోవన్నా? అబే చూప్, వేల కోట్ల ఆస్తి నా చేతికొచ్చాక ఇంకా నేను ఇక్కడే ఉంటానరా? నెవర్. ఆ ఆస్తులన్నీ అమ్మేస్తా, పోలీసుల కళ్ళు కప్పి బ్యాంకాక్ వెళ్ళి సెటిల్ అయిపోతా. అప్పుడు నన్నెవ్వరూ పట్టుకోలేరు. బిందాస్ రంగేళి రాజాలా బతికేస్తా. సూపర్ ఐడియా అన్నా. అన్నా, మరి మా సంగతి ఏంటన్నా? మీ అందరికీ తలా ఒక 50 లక్షలు ఇచ్చేస్తా అన్నా. అవునరా, ఈ అన్న పేరు చెప్పుకుని మీరంతా లైఫ్ లో సెటిల్ అయిపోండిరా. అన్నా, నువ్వు దేవుడు అన్నా, నువ్వు మా పాలిట దేవుడు అన్నా. అన్నా అన్నా, తాగండి తాగండి, ఎంజాయ్ చేయండిరా. ఈ లాయర్ అంటారు ఇంకా రాలేదు? వచ్చాను సార్. ఆ లాయర్ రా. రే, మీరందరూ బయటికి వెళ్ళండిరా. అలాగే అన్నా. రండి సార్. ఇదిగో లాయరు, నీకెంత ఫీజు కావాలంటే అంత తీసుకో. లచ్చిందేవి కట్టల కట్టలు కుమ్మరించే ఆ లచ్చిందేవి దస్తావేజులు ఇవి. మంచిది. ఇదిగో వీటిని బాగా చదివి ఆస్తులను అమ్మటం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో చెప్పు. వాటి మొత్తం విలువెంతో తెలుసా? 5000 కోట్లు. ఎవరు చెప్పారు సార్? ఈ పత్రాలన్నీ బజ్జీల బండివాడికి అమ్మినా 5 రూపాయలు కూడా రావు. ఏ లాయరు, ఏమంటున్నావు? క్షమించండి సార్, అంటున్నది నేను కాదు, ఈ పత్రాల్లో ఉన్న లిటిగేషన్. లిటిగేషన్ అంటే ఆస్తి మొత్తాన్ని మా వదిన గారు నా పేరు మీద రాయలేదంటున్నావా? రాశారు సార్. ఆస్తి మొత్తాన్ని సులోచన దేవి గారు మీ పేరు మీదే రాశారు. ఈ పత్రాల మీద సంతకాలు కూడా చేశారు. కానీ కానీ జమీందారి ఆస్తులన్నీ ఆవిడ తదనంతరం మాత్రమే మీకు దక్కేలా ఒక కండిషన్ కూడా చేర్చారు.
మీ వదినగారు జీవించి ఉన్నంత కాలం ఆస్తిలో మీకు ఒక్క రూపాయి కూడా దక్కదు. ఇదంతా లాయర్ మూర్తి గారి తెలివే. ఇప్పటికిప్పుడు ఆస్తి మొత్తం నా చేతికి రాకుండా అడ్డుపుల వేశారు. అయితే మాత్రం ఏంటి, మా వదిన తదనంతరాన్ని నేను ఇప్పుడే సృష్టిస్తే, ఇప్పుడే మా వదిన గారిని లేపేస్తే అప్పుడేంటి? అప్పుడు ఆస్తి మొత్తం అనాథ శరణాలయానికే దక్కుతుందని క్లాజ్ని కూడా చేర్చారు సార్. అదేంటి, మా వదిన చస్తే ఆస్తి మొత్తం నాదే కదా? కరెక్టేనండి, కానీ ఆ చావు సహజమైనది మాత్రమే కావాలి. హత్య చేయబడ్డా, అనుమానాస్పద పరిస్థితుల్లో ఆవిడ చనిపోయినా ఆస్తి మొత్తం అనాథలకేనండి. రాయ్ మూర్తి, నీ లాయర్ బుర్రతో నా అదృష్టానికి గండి కొడతావా? చూస్తారా, నీ అంతు చూస్తా. అమ్మా కీర్తి, ఈ పాలు తాగమ్మా. వద్దు, నాకేమీ వద్దు. అమ్మ బతికితే నాకు అంతే చాలు. కీర్తి, మీ అమ్మకి ఏమీ కాదు. తాతయ్య గారు మందులు వేస్తున్నారు కదా. కాటేసిన పాము భయంకరమైనది అన్నారుగా. విషం ఒళ్ళంతా పాకితే మా అమ్మ నాకు తగ్గుతుందా? పిచ్చి పిల్ల, ఎందుకంత భయం? భయం కాదమ్మమ్మ, బాధ. అమ్మకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. సరే, నీకు నమ్మకం కలగాలంటే ఇక్కడికి దగ్గర్లోనే ఒక అమ్మవారి గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళి ఆ అమ్మవారిని మా అమ్మను బ్రతికించు తల్లి అని వేడుకో. వేడుకుంటే మా అమ్మని ఆ అమ్మవారు బతికిస్తుందా? ఓ, తప్పకుండా బతికిస్తుంది. భయాన్ని మించిన జబ్బు కానీ నమ్మకాన్ని మించిన వైద్యం కానీ లేనే లేవు. వెళ్ళు. కానీ అమ్మమ్మ, దారిలో పాములుంటాయిగా, నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలి? కీర్తి పాప, అడవిలో బతకాలి అంటే ముందుగా కావాల్సింది ధైర్యం. నువ్వో పంచేయ్, నీకు నేను గరుడ మంత్రాన్ని చెప్తాను. ఆ మంత్రాన్ని చదువుకుంటూ వెళ్ళు, నీకేం కాదు. ఓ, ఒక్కసారి చెప్తే నేను ఇట్టే పట్టేసుకుంటా. అయితే విను. పక్షి పక్షి మహాపక్షి, మహాపక్షి విధి స్వాహ. పక్షి పక్షి మహాపక్షి, మహాపక్షి విధి స్వాహ. పక్షి రాజాయః విద్మహే ధీమహి తన్నో గరుడః. పక్షి రాజాయః విద్మహే ధీమహి తన్నో గరుడః. ఇదే మంత్రాన్ని చదువుకుంటూ నువ్వు గుడికెళ్ళిరామ్మా. అలాగే అమ్మమ్మా. పక్షి పక్షి మహాపక్షి, మహాపక్షి విధి స్వాహ. పక్షి పక్షి మహాపక్షి, మహాపక్షి విధి స్వాహ. పాపం, ఏ తల్లి కన్న బిడ్డు అడిగితే తనకెవరూ లేరని చెప్పింది. మీరా నాకు అమ్మ కాదంటూనే అమ్మా అని పిలుస్తుంది. ఆ తల్లికేమైనా జరుగుతుందేమోనని తల్లడిల్లిపోతుంది. ఈ చిన్నారి కోసమైనా ఆ తల్లి బతికి తీరాలి. పక్షి పక్షి మహాపక్షి, మహాపక్షి విధి స్వాహ. డాడీ,
ఇప్పుడు నీకు ఎలా ఉంది? పర్వాలేదమ్మా, ఇప్పుడు ఓకే. దుర్మార్గుడు ఆ జగదీష్ ఆస్తి కోసం అంజలిని కీర్తిని అడ్డం పెట్టుకుంటాడా? చివరికి మనుషుల ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధపడతాడా? ఆస్తి పోతే పోయింది సుమిత్ర, అంజలి కీర్తి మనకి దక్కలేదు, అదే నా బాధ. సులోచన దేవ్ గారు వాళ్ళు ఎక్కడున్నా తప్పకుండా దొరుకుతారు. ఇక మీరు సంతకాలు చేసిన ఆస్తి పత్రాలు తన దగ్గరే ఉన్నా ఆ జగదీష్ మాత్రం ఏమీ చేయలేడు. మూర్తి గారు ఏమంటున్నారు? అవును సులోచన దేవ్ గారు, మన వాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ జగదీష్ మీ జమీందారి వంశానికి సంబంధించిన వేల కోట్ల ఆస్తిని కొట్టేయాలంటే ప్లాను వేశాడు. వాడి క్రిమినల్ బుద్ధిని నేను ముందే ఊహించాను. అందుకే ఇప్పటికిప్పుడే మీ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా దక్కకుండా తదనంతరం అనే లీగల్ క్లాజ్ని ఆ డాక్యుమెంట్స్లో రాయించాను. రే మూర్తి, అంటే ఇప్పుడు ఆ ఆస్తి పత్రాలు? అవునరా, ఆస్తి పత్రాలని జగదీష్ బీరువాలో భద్రంగా దాచుకోవడం తప్ప ఇంకేమీ చేయలేడు. సులోచన గారు జీవించున్నంతకాలం ఆస్తి మాత్రం వాడికి దక్కదు. ఒకవేళ ఆ దుర్మార్గుడు ఈవిడ ప్రాణాలకు ఏదైనా హాని తలపెడితే? అది కూడా ముందే గెస్ చేశానండి. సులోచన గారి ప్రాణాలకి హాని జరిగితే ఆస్తి మొత్తం అనాథ శరణాలయాలకే దక్కేలాగా ఇంకో ఫిట్టింగ్ కూడా పెట్టాను. మూర్తి గారు, ఇప్పుడు నిజంగానే మా ఫ్యామిలీ లాయర్ అనిపించారు. మీ తెలివికి ముందు చూపుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థాంక్స్ అండి. ఏనాటికైనా నా ఆస్తి మొత్తం అంజలికే దక్కాలి అనుకున్నాను. అయోగ్యుడైన ఆ నీచుడి పాలైపోతుందేమోనని బాధపడ్డాను. ఇప్పుడు నా మనసుకి తృప్తిగా ఉంది. హలో. హలో మూర్తి గారు. ఎస్ గారు, చెప్పండి. మా వాళ్ళ గురించి ఏమైనా తెలిసిందా? తెలిసింది. రాజశేఖర్ గారి భార్య అంజలినే ఇన్నాళ్లుగా డాక్టర్ హరిప్రసాద్ గారింట్లో మీరాగా ఉంది. జైలు నుంచి విడుదలయ్యాక ఆస్తి కోసం ఆ జగదీషే సులోచనాదేవి గారిని బెదిరించాడు. ఆవిడ తన మాట వినలేదన్న కోపంతో జగదీష్కి ఒకరోజు అనుకోకుండా కారులో వెళ్తున్న అంజలి కనిపించిందట. అందుకే ఆ రోజు కీర్తి అంజలి కలిసి పార్క్కి రాగానే తెలివిగా వాళ్ళని కిడ్నాప్ చేశారంట. వాళ్ళని చంపుతానని బెదిరించి సులోచన గారి ఆస్తి తన పేరు మీద రాయించుకునే ప్లాన్ వేశాడంట. సో మనం వెతుకుతున్న మీరానే అంజలి అని కన్ఫామ్ అయింది. ఎస్ ఐ గారు, ఆ నిజం మాకు కూడా ఇంతకుముందే తెలిసింది. కానీ ఇప్పుడు అంజలి కీర్తి నిజంగానే తప్పించుకున్నారా లేక జగదీష్ కావాలని సులోచన గారికి అబద్ధం చెప్పాడా అనేది తెలియాలి. వాళ్ళు జగదీష్ దగ్గర లేరు. ముత్యాలు దాచిన చోటు నుంచి తప్పించుకొని అడవిలోకి పారిపోయారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ హెల్ప్తో మా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా గాలిస్తుంది. ఎక్కడ ఉన్నా వాళ్ళిద్దరిని క్షేమంగా తీసుకొస్తాం. థ్యాంక్ యూ ఎస్ఐ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. ప్రేమూర్తి, ఆరేళ్లుగా అంజలి మీరాగా ఇదే ఊళ్ళో ఉందిరా? మనకు తెలిసిన హరిప్రసాద్ గారి ఇంట్లోనే ఉంది. అయినా కానీ మనం తెలుసుకోలేకపోయాం. అంతేకాదు డాడీ, ఆ రోజు పార్క్ వస్తే ఒక అద్భుతాన్ని చూపిస్తానని చెప్పింది కీర్తి. ఆ అద్భుతం ఎవరో కాదు, అమ్మే. కానీ మనం అక్కడికి వెళ్లేలోగానే ఆ దుర్మార్గుడు అమ్మని కీర్తిని కిడ్నాప్ చేశాడు. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. కానీ అంత భయంకరమైన అడవిలో వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో తలుచుకుంటేనే
భయమేస్తుంది. సులోచన గారు, అడవిలో క్రూర మృగాలే కాదు మనసున్న మనుషులు ఉంటారు. వాళ్ళిద్దరిని ఎవరో ఒకరు తప్పకుండా కాపాడతారు. ఒరే మూర్తి, నీ నిజం తెలిసాక నేను ఇంకొక క్షణం కూడా ఆగలేను. వెంటనే మనం అడవికి వెళ్దాంరా. రాశిక, నా మాట విను. ఇప్పుడు నీ కండిషన్ ఏమీ బాగాలేదు. అది కాదురా, ఇది తమ్ముడు నేను చెప్పేది వినరా. ఈ ఒక్కరోజు ఆగు. పోలీసుల వల్ల కాకపోతే మనమే రంగంలోకి దిగుదాం. అంజలి ఇన్నాళ్ళుగా మీరాగా ఎందుకుండిపోయింది? తన వాళ్ళని గుర్తుపట్టలేని స్థితికి ఎందుకు చేరుకుంది? చచ్చిపోక ముందు ఆ గీత అంజలిని ఏం చేసింది? ఎంతో ఆరోగ్యంగా ఉండే అంజలి అమ్నీషియా పేషెంట్ గా మారిపోవడానికి అసలు కారణం ఏంటి? కడుపుతో ఉన్న అంజలికి పుట్టిన బిడ్డ ఎవరు? ఎక్కడుంది? అసలు ఏం జరుగుతుంది? ఏమైపోయింది? ఎవరు 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 చెప్పాలరా నా ప్రశ్నలకు జవాబులు? ఎవరు చెప్తారు? దేవుడా, మా అమ్మని కీర్తి పాపని ఎలాగైనా కాపాడు తండ్రి. అడవిలో వాళ్ళిద్దరూ ఎన్ని కష్టాలు పడుతున్నారో, తోడుగా ఎవరూ లేక ఎటు పోవాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఎంత టెన్షన్ పడుతున్నారో. పింకీ, మీ అమ్మ కోసం బాధపడుతున్నావా? అవునత్త, డాడీని చూసుకోవడానికి మనందరం ఉన్నాం, కానీ ఆ అడవిలో అమ్మని కీర్తి పాపని చూసుకోవడానికి ఎవరున్నారు? తలుచుకుంటుంటేనే ఏడుపుస్తుంది. పింకీ, ఆ విఘ్న వినాయకుని వేడుకున్నావు కదా, మీ అమ్మకి కీర్తి పాపకి ఏమీ కాదు. అత్త, చిన్నపిల్ల అయినా కీర్తి ఎంత పెద్ద ప్రామిస్ చేసిందో తెలుసా? మా అమ్మని ఎలాగైనా మన ఇంటికి తీసుకొస్తానంది. అమ్మని, డాడీని, నన్ను కలుపుతానని మాట ఇచ్చింది. ఆలోచిస్తుంటే ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది. ఏంటమ్మాది? కీర్తి పాపకి మా అమ్మ ఎవరో తెలుసు. ఆ డాక్టర్ గారింట్లో మీరాని చూడగానే తను మా అమ్మే అని గుర్తుపట్టుంటుంది. అమ్మకి తన గతం గుర్తులేదని అర్థం చేసుకుని చిన్న పిల్ల అయినా తనే మా అమ్మకు తోడుగా నిలబడింది. ఆ రోజు పార్క్కి అమ్మని తీసుకొచ్చి మనకి చూపించాలని ఆశపడింది. చూసావా అత్త, నిజంగా కీర్తి పాప ఎంత మంచిదో. అవును పింకీ, పెద్దదాన్ని అయ్యుండి కూడా నేనే కీర్తి మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాను. తీరా నా కళ్ళు తెరుచుకునేసరికి ఆ కనకం వచ్చి దాన్ని లాక్కుపోయింది. ఎందుకత్తా ఇలా జరుగుతుంది? దొరికినట్టే దొరికి ప్రతిసారి మా అమ్మ నాకు ఎందుకు దూరంగానే ఉండిపోతుంది? నాకు మా అమ్మ కావాలి, నా కీర్తి చెల్లి కావాలి. చెప్పత్తా, నిజంగా వాళ్ళు సేఫ్ గానే తిరిగొస్తారా? చూడమ్మా పింకీ, మీ అమ్మకి కీర్తికి కూడా దైవ భక్తి ఎక్కువే. తనని నమ్ముకున్న వాళ్ళకి ఆ దేవుడు ఎన్నటికీ అన్యాయం చేయడు. అడవిలో ఉన్న ఆపదలు ఎదురైనా వాళ్ళని తప్పకుండా కాపాడతాడు. పక్షి పక్షి మహాపక్షి, మహాపక్షి విధి స్వాహ.
पक्षी पक्षी महापक्षि पक्षी राजाय नमः 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 एंटी एंटम्मा नुव्वु निजंगा अम्मवारिवेना अम्मलगन्ना अम्मा मुग्गुरु अम्मल मूलपुट्टम्मा अंटारुगा निन्नु इलागे नन्नु चेसेदी నన్ను కన్న అమ్మ నన్నెవరు నాకు తెలియకుండా చేస్తావా ఎవరో పెంచుకున్నారులే అనుకుంటే అక్కడి నుంచి కూడా తరిమి కొట్టేస్తావా పింకీ వాళ్ళ అమ్మ అంజలి నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది అలాంటి అమ్మని నాకు పాము కాటేస్తుంటే నీకేం పట్టనట్టు ఉంటావా నాకు అమ్మ లేనట్టే పింకీ అక్క కూడా అమ్మ లేకుండా చేస్తావా వాళ్ళందరిని నేను కలుపుదాం అనుకుంటే ఆ రౌడీ గాడు మమ్మల్ని కిడ్నాప్ చేస్తుంటే తమాషా చూస్తున్నావా ఏ మాట్లాడవే అడి తెలివంట కదా నువ్వు ఇదేమైనా నీకు న్యాయంగా ఉందా అమ్మా చిన్న పిల్లని దన్నం పెట్టి వేడుకుంటున్నాను మా అంజలి అమ్మని బతికించు ప్లీజ్ తమ్ముడు వాళ్ళకి ఏమీ కాదురా ఎక్కడొక్క చోట సేఫ్ గానే ఉంటారు అక్క నేను ఎంత దురదృష్టవంతున్నో చూసావా ఆ రోజు పక్క రూములో కీర్తి కోసం రక్తదానం చేసిన మీరాని అంజలి ఏం తెలుసుకోలేకపోయాను